వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తల వాస్తవాల్లో మన తొందర బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నే కృషాంక్ గారు, రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. నేడే పోలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగబోతోంది. 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకే. దేశవ్యాప్తంగా ఇది 4వ విడత లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అనేక కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ అసెంబ్లీ అలాగే లోక్సభ స్థానాలకు అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అండ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి, శాసనసభ నియోజకవర్గానికి పోలింగ్ అనేది మొదలైంది. రైట్, కృషాంక్ గారు, ఇవాళ పోలింగ్ ఆల్రెడీ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ కోసం ప్రజలు ఎట్లా ఆసక్తిగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది? వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో తమకు ఇష్టమైనటువంటి నాయకుల్ని, తమకు ఇష్టమైనటువంటి పార్టీని గెలిపించుకునే ప్రాసెస్లో అందరూ ఎట్లా కలిసి రావాలి? ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరగాల్సిన అవసరం ఉన్నది రాజేశ్వర్. ఎందుకంటే మనం చూస్తున్నాము ఎప్పుడు గదే 55-60% ఒక్కొక్క కొన్ని నియోజకవర్గాల్లో. వాస్తవానికంటే 2024 నిన్న కేసీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్లో అన్నట్టే సోషల్ మీడియా ఎరా ఇది. అండ్ ప్రత్యేకంగా మనం పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి దేశవ్యాప్త ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ప్రజలు ఏం గమనించాలి అంటే అజెండా ఎంతవరకు ఈ మొత్తం ఎన్నికల ప్రచార సరళిలో జరిగింది అనేది చాలా కీలకం. అంటే ప్రతి ఒక్క ఓటు ఏదైతే పడుతుందో డెఫినెట్గా ఒక కారణం, ఒక బలంతో, అది అభ్యర్థి కానివ్వండి, అది పార్టీ కానివ్వండి, అది వాళ్ళు ఎంచుకున్న అజెండాలు కానివ్వండి, ఇవి చూడాల్సిన అవసరం ఉన్నది. ఉదాహరణకు మీరు గమనించండి, మొన్న రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారిది ఏదో ఫేక్ వీడియో చేసిండ్రు అనేది, రిజర్వేషన్లు విషయం మీద, ముస్లిం రిజర్వేషన్ దాని మీద అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది, ఒక లైన్ తీసుకున్నది. ఇక దొరికింది మోకాని భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, హిందూ ముస్లిం రిజర్వేషను ఇవి అవి, ఈ రెండే చర్చ నడిచినాయి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. రిజర్వేషన్ ఉంటుందా, రిజర్వేషన్ ఉండదా, హిందూవా ముస్లిమా, ఇవన్నీ మాట్లాడడం జరిగింది. కానీ మీరు అదే కేసీఆర్ గారిని గమనించండి, ఏ ఊరు తిరిగినా కూడా రైతులు, రైతు బంధు, వడ్లు కొనాల్సిన అవసరం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది, కరెంటు కష్టాలు, కరెంటు కోతలు, ఇలా మళ్ళా రైతు ఆత్మహత్యలు, నీళ్లు, సంక్షేమ పథకాలు, ఎగ్జాక్ట్లీ ప్రజలకు కావాల్సింది ఇది కదా అజెండా. నా ఊరిలో ఇవాళ కరెంటు పోతుందనో లేకుంటే నీటి ఇబ్బందులు ఉన్నాయి అనేటివో సగటు ప్రతి ఒక్కళ్ళ అజెండా అనేది అది ఉంటుంది. అది కాకుండా ఎంతసేపు అంటే మేము అనేది ఏంటంటే, కరెక్టే రాజ్యాంగం ఇంపార్టెంటు, రిజర్వేషన్లు ఇవన్నీ, కానీ 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఇదే కదా, కశ్మీరు, హిందూ ముస్లిం ఇవి రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి. కానీ ఈ ఈ అజెండా, అందుకే ప్రజలు ఇవాళ ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఒక అభ్యర్థిని ముందుకు పెట్టేసి ఇప్పుడు మీరు గమనించండి, అవుట్ అండ్ అవుట్ అందరూ మాట్లాడుతున్నారు సికింద్రాబాదు, మల్కాజ్గిరి, చేవెళ్లలో కాంగ్రెస్ పరిస్థితి గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకు కారణం, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే టోటలీ డమ్మీ క్యాండిడేట్స్ అను, లేకపోతే దానం నాగేందర్ గారు, పట్నం గారు ఎక్కడికెళ్ళో తీసి ఇంకెక్కడో పెట్టడం. మీరు అదే గమనించండి, ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు, ఒక కొప్పులీశ్వర్ గారి గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు. ఎందుకు వాళ్ళు చేసిన సర్వీసెస్ కానివ్వండి, ఒకళ్ళు సింగరేణి కార్మికునిగా, ఒకళ్ళు ఐపీఎస్గా, మళ్ళా తర్వాత పాఠశాలల విషయం మీద, అంటే గట్లు ఉండాలి అజెండా ఒక క్యాండిడేట్ ఇవాళ. ఎందుకంటే పార్టీస్ ఇవన్నీ ఓటింగ్ ఉంటాయి మీకు దాదాపు 1%, మొన్న చూసినాం అసెంబ్లీ ఎన్నికలు కేవలం 1%. ఇవాళ కీలకంగా పోలింగ్ స్టేషన్ పోయే ముందు కూడా న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు, వాళ్ళు ఆలోచిస్తారు ఎవరు మన క్యాండిడేట్ అని. సో ఖచ్చితంగా న్యూట్రల్ ఓటర్స్ ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంటారు జనరల్. అదే పర్సంటేజ్ పెరగాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఓటు డిసైడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. 100% అది ఉంటుంది. అప్పుడే ఏం ప్రభావితం చేస్తుంది అని అంటే పార్టీ, అజెండా, అభ్యర్థి. రైట్, పాపారావు గారు, ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 విడతల పార్లమెంట్ ఎన్నికలు కంప్లీట్ అయినాయి. ఇవాళ దేశవ్యాప్తంగా 4వ విడత పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. సో మన రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణలో జరగబోతున్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాలకి ఎజెండా ప్రాతిపదికన జనాలు ఏది ఆలోచిస్తున్నారు? అంటే జనాలకి గత కొద్ది నెలల కాలంలో వచ్చిన తిరగబెట్టిన పాత సమస్యలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి గత 10 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు అటకెక్కినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఏంటంటే
దానికి తోడుగా ఈ కరువు వాతావరణం, అలాగే చాలా చోట్ల పంటలు కోతకొచ్చి నూర్పిళ్ళు అయి పంటలు అడి అయినా కొనే ఇది లేకపోవటం, చాలా చోట్ల ఒక రకమైనటువంటి మళ్ళీ ఒక రకమైన వ్యాధి తిరగబెట్టిందన్నట్లుగా పాత సమస్యలన్నీ తిరిగి పైకి రావటం అనేది ఈరోజు ప్రజలు ఫీల్ అవుతున్నారు. చాలామంది చాలా చోట్ల, ఇంకా నేను చూసినటువంటి కేసీఆర్ గారి పాదయాత్రలో అయితే జనాలు ఆయన రకరకాల ఇష్యూస్ మీద ప్రశ్న వేస్తున్నప్పుడు ఆ సమస్యలన్నిటికీ ఆయనకి ప్రతిస్పందనగా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఈ సమస్యలు ఉన్నాయనేది బాగా రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే జనాల్లో జనాల ఎజెండా అనేది ఉంటుంది. ఈరోజు ఈ ఎన్నికల్లో జనాల ఎజెండా పడిపోయినటువంటి కొన్ని ఒక రకమైన స్వర్గం, లేకపోతే అంటే స్వర్గం అంటే స్వర్గం కాకపోయినా కోల్పోయినటువంటి ఒక సీమితమైనటువంటి వాతావరణం, దాని స్థానంలో ఈరోజు వచ్చినటువంటి సమస్యలు ఇది జనాల ఎజెండాగా ఉంది. కొంత జనాల్లో దీనివల్ల ఏమవుతుందంటే మోసపోయామనే భావన కానీ ఓవరాల్గా ఇబ్బంది పడ్డామనే భావన నుంచి వచ్చే తీవ్రమైన రియాక్షన్ కూడా జనాల్లో ఆగ్రహం ఉంది. లోపల గిల్ట్ ఉంది, ఆగ్రహం ఉంది, బాధ ఉంది. ఈ ఎన్నికల అయితే రాజకీయ పక్షాల ఎజెండాగా చూసుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి కృషాంగ్ గారు చెప్పినట్టు రిజర్వేషన్ల గురించి చర్చిస్తున్నారు. సరే, అది ఇంపార్టెంట్ సమస్య కానీ సందర్భం కూడా కాదు, పూర్తిగా సందర్భం కాదు. అది ఉంది, దాన్ని ఎత్తేయటం ఈజీ కాదు. ఎత్తేస్తే అన్ని రాజకీయ పక్షాలు ఎవరైతే బీజేపీకో ఎవరికో వ్యతిరేకంగా ఉన్నారో ఓవరాల్ వాళ్ళంతా ఫైట్ చేసి తీరుతారు, ఇదంతా మామూలే. కానీ ఇప్పుడు సందర్భం లేకుండా తెచ్చి అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డటువంటి సమస్యలు, ఈరోజు భూమి మీద జనాలకు ఉన్న సమస్యలు జనాలకు ఉండగా రెండో పక్కన ఆకాశం నుంచి ఊడిపడ్డ సమస్యలు ఈరోజు చర్చగా మార్చి చేసినంత మాత్రాన అది వాస్తవంలో ఏం కాదు. ఎందుకంటే జనాల సమస్యలు వేరే ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ ఎన్నికల ఎజెండాగా జనాల సమస్యలు ఏదైతే జనాలు రకరకాలైనటువంటి రైతు బంధు దగ్గర నుంచి ఇత్యాది మొత్తం ఓవరాల్ గా పంటల దగ్గర నుంచి. బాబారావు గారు, గత 5 నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానం, ఇప్పుడు పార్లమెంట్ ఈ సమయానికి ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన విధానం, అంటే ఎఫెక్ట్ చేసినటువంటి అంశాలు ఏవి అనుకుంటున్నారు? అంటే బిట్రేయల్, అంటే ఏదైతే పాలకపక్షం తను చెప్పిన దాన్ని పూర్తిగా చేయకపోగా దానిలో వాగ్దాన భంగమే కాకుండా ఏంటంటే పదే పదే వాయిదాలు వేయటం, డెడ్ లైన్లు పెట్టుకోవటం, వాయిదాలు వేయటం, ఉర్ర ముందు పచ్చిగడ్డి వాతావరణం ఫీల్ అవుతున్నారు జనం. మమ్మల్ని ఇలా పరిగెత్తిస్తున్నారు వాళ్ళ కోసం, వాళ్ళకి అనుకూలంగా ఉండటం కోసం. తప్పితే వాస్తవంలో మాకు అందాల్సిన ఫలితాలు ఏవి అందలేదు, ఉన్నాయి కూడా పోయినాయి అనేది ఫీలింగ్ ఉంది. కాబట్టి జనాల ఎజెండా ఒకలాగా ఉంది. జనాల ఎజెండాకి ఎవరైతే రిప్రజెంటేషన్ ఇవ్వగలరో వాళ్ళకి ఈరోజు బలంగా అవకాశం. ఎందుకంటే జనాలు కోల్పోయినటువంటి ఒక సీమితమైన నికరమైనటువంటి జీవితం గురించి ఈరోజు మళ్ళీ తిరిగి అదే దాన్ని తిరిగి తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు. రెండో పక్కన ఏంటంటే అది డెలివర్ చేయలేని, వాస్తవంలో అది ప్రాక్టికల్గా డెలివర్ చేయలేని వాళ్ళు ఇష్యూస్ని డైవర్ట్ చేసి కొన్ని ఎజెండాలని సృష్టిస్తున్నారు, కృత్రిమమైన ఎజెండాలను సృష్టిస్తున్నారు. కానీ అది అతకదు, వాస్తవానికి అది అతకదు. కాబట్టి ఏంటంటే ప్రజల ఎజెండా ఒకలాగా ఉంది, కొన్ని రాజకీయ పక్షాల ఎజెండా ఒకలాగా ఉంది. ప్రజల ఎజెండాకి దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం ఈరోజు మళ్ళీ బలంగా ముందుకొచ్చే అవకాశాలు, ఎందుకంటే ప్రధానంగా ఈరోజు చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు ప్రజలు. ఇంటే ఎంత మోసపోతామా అనే ఫీలింగ్ ఒకటి ఉంది. కాబట్టి దాని మీద రియాక్షన్ ఒకటి అనేది గట్టిగా ఈ ఎలక్షన్ చెబుతున్నటువంటి పత్రికలు రాసేది ఏదైనా కావచ్చు, లేకపోతే మీడియాలో ఎన్ని చర్చలైనా పెట్టచ్చు, ఎన్ని చర్చలైనా జరగచ్చు, లేకపోతే రాజకీయ పక్షాలు ఏ ఎజెండాలనైతే మంత్రదండంతో తీసినట్టు గాల్లోంచి తీసి జనాల మీదకి విసరత్తు, కానీ ఇవన్నీ ఏం పనిచేయవు. తక్షణ సమస్యలు జనాలకి కనపడుతున్నాయి కళ్ళ ముందు ఏంటనేది. కాబట్టి ఆ తక్షణ ఎజెండా ప్రకారమే దానికి రెస్పాండ్ అయ్యే వాళ్ళకే పాజిటివ్గా రెస్పాండ్ అవుతారనుకోవచ్చు. అది కూడా అందులో ఏంటంటే నేను చెప్పేది ఒకటే, మీరు ఇక్కడ హైదరాబాద్ నాటి నగరాల్లో గతంలో కూడా పోలింగ్ చాలా తక్కువ జరిగింది, ఇప్పుడు కూడా ఎట్లా జరుగుద్ది అనేది చూద్దాం ఈరోజు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, ఈరోజు మీరు రైట్ ఓకే చెప్పండి, కంక్లూడ్ చేయండి, మీ లైన్ కంక్లూడ్ చేయండి. ఒక దీనిలో ఒక డేటా దీని ప్రకారం ఏంటంటే దేశంలో అత్యంత తక్కువ పోలైన 2009 పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో అత్యంత తక్కువ పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో మొదటి మూడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి, అంటే తీవ్రవాద కల్లోలిత ప్రాంతాల్లో ఉన్నాయి. 4వది హైదరాబాద్గా ఉంది. అంటే ఎంత తక్కువ పోలింగ్ అవుతుందో హైదరాబాద్లో మీరు చూడండి ఈరోజు. ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం. హైదరాబాద్లో ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత, హైదరాబాద్లో ఇన్ని మార్పులు జరిగిన తర్వాత, ఇంతమంది విద్యావంతులు
చాలా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నది ఐటీ రంగంలో. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, దేశంలో ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న స్థానంలో ఎంత బాగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్న చోట ఇది కొంత ఎందుకన్నా కొంచెం బాధాకరమైనటువంటి విషయం. నాలుగో స్థానంలో, దేశంలో నాలుగో స్థానం లోయెస్ట్ పోలింగ్ లో జమ్మూ కాశ్మీర్ లో మొదటి మూడు ఉన్నాయి. మూడోది బారాముల్లాలో 34%, హైదరాబాద్ లో 2019లో 44% చిల్లర పోలింగ్ అయింది. ఐదో స్థానంలో ఏదో ఒక మహారాష్ట్రలో ఏదో ప్లేస్ ఉంది, కళ్యాణం ఏదో సంథింగ్. ఏదైనా అంటే ఇది ఈరోజు దయచేసి ఏంటంటే ఎవరికైనా అప్పీల్ చేయగలిగిన అందరూ ఇక్కడ కూర్చుని ఉన్నాం కాబట్టి దయచేసి బయటకు వెళ్ళండి, ఓటేయండి. ఇది మనల్ని మనం అవమానించుకోవద్దు అనేది మాత్రం చెప్పగలం. రైట్, దేశవ్యాప్తంగా ఇవాళ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలకు ఆల్రెడీ ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ స్టార్ట్ అయింది. దాంతోపాటుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా ఉప ఎన్నిక జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. కొన్ని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే మార్నింగ్ కాబట్టి చాలా కూల్ వెదర్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం జనం పోలింగ్ స్టేషన్ల దగ్గరికి వెళ్తున్నారు, ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అభ్యర్థులు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, తర్వాత సినిమాకు సంబంధించిన సెలబ్రిటీస్ కూడా, హీరోలు వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకొని అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనేది వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. కాసపడి కింద కరీంనగర్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తన కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఏం మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకు కల్పించినటువంటి ఒక వజ్రాయుధం కాబట్టి ఓటు హక్కు వినియోగించుకోండి. మీకు ఇష్టమైనటువంటి నాయకుడు, మీకు ఇష్టమైనటువంటి పార్టీని ఎన్నుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాల్సిందిగా టీ న్యూస్ కూడా విజ్ఞప్తి చేస్తోంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. జరగాలి, శాంతియుతంగా జరగాలి, ప్రజలు గొప్పగా స్పందించాలి. ఓటర్ మహాశయులు కూడా ఈరోజు చాలా గొప్పగా ఆలోచించి తమ ఓటును వినియోగించుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా మంచి మార్పు కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. జై తెలంగాణ. దామా పిల్లలు నాన్న. ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ కొనసాగనుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. సత్యమైన డాక్టర్ మాధవి, అదేవిధంగా నా ఇద్దరు కుమారులు డాక్టర్ ప్రతీక్ అండ్ ప్రణయ్, మరి నా ప్రతీక్ కోడలు డాక్టర్ హర్షిణి, మేము 5 గురము ఈరోజు ఓటు వినియోగించుకున్నాం. ఓటర్ మహాశయులు చాలా పెద్ద ఎత్తున క్యూలలో ఉన్నారు, మేము క్యూలో నిలబడి ఓటును వినియోగించుకున్నాం. తమ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నామని చెప్తున్నారు బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా ఆయన అప్పీల్ చేస్తున్నారు. మొత్తం తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక కూడా జరుగుతోంది. అయితే తెలంగాణ హక్కులను ఎవరైతే పరిరక్షిస్తారో, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైతే గట్టిగా ఫైట్ చేస్తారో వాళ్ళను వాళ్ళనే ఎన్నుకోవాలనేది కూడా ప్రజలందరూ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడమే లక్ష్యంగా, అటువంటి నాయకుల్ని ఎన్నుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ఓటరు ముందుకు కదులుతున్నారు. కృషాంక్ గారు, సో ఇందాక మీరు మాట్లాడుతూ ఒక చాలామంది న్యూట్రల్గా ఉంటారు అప్పటిదాకా, పోలింగ్ కేంద్రానికి వెళ్ళిన తర్వాత తమ ఓటు హక్కు ఎవరికైతే వినియోగించుకోవాలనేది ఆలోచిస్తారనేది, అంటే అప్పుడు ఏ అంశాల ప్రాతిపదికన వాళ్ళ ఆలోచన ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఒకటి మీరు గమనించండి, ఎన్నికల సరళిలో ఏ పార్టీ ఏ అజెండాని ఎంచుకున్నది, వాళ్ళ తీరు ఏంటిది అనేది అందరూ కూడా గమనిస్తారు. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పేగులు తీసి పేగులు వీకేసి మెడల్ వేసుకొని తిరుగుతా, కేసీఆర్ గారిని దూషించడం, ఇదంతా కూడా చూసిండ్రు. దాన్ని ఎవ్వరు కూడా ఏంది ముఖ్యమంత్రి స్థాయి అయిన తర్వాత కూడా ఇదేం మాటలు అనేది కూడా ఎవరు కూడా ఇష్టపడతలేరు. ఇంకొకటి అసలు నిజంగా చెప్పాలనుకుంటే, ఇవాళ మనము ఎన్నికలు ఇవన్నీ కూడా గమనిస్తున్నాం కదా, కేసీఆర్ గారి గురించి తెలిసిన వాళ్ళైతే ఇవాళ కేసీఆర్ గారు ఏం ఆలోచిస్తారు తెలుసా? సీట్లు ఇవన్నీ కాదు, ఇంకా చేయాల్సిన కృషి వారు చేసేసారు.
ప్రతి నియోజకవర్గంలో తిరిగి రోడ్ షో స్పందనలో ఆ బస్సు యాత్రలో భాగంగా మరియు పోరుబాటు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చి 48 గంటలు వారు మాట్లాడకుండా చేసిందో, వాస్తవానికి అంటే ఎన్నికల కమిషన్ని తప్పు పట్టాలని కాదు కానీ ఎన్నికల కమిషన్ కూడా పారదర్శకంగా అండ్ మరియు అందరికీ సమానంగా ఉండాల్సిన అవసరం ఉన్నది రూల్ ఆఫ్ లా. కేసీఆర్ గారు స్పందించారు, మాట్లాడారు. దేని గురించి? కాంగ్రెస్ నాయకులు చేనేతలను మీరు ఆ వృత్తి వదిలేసి కాండంలు అమ్ముకోండి అని అంటే కేసీఆర్ గారు అలాగే స్పందిస్తారు, తీవ్రంగా స్పందిస్తారు. రైతు బంధు విషయం మీద చెప్పుతో కొట్టండి అని ఒక మంత్రి, కాంగ్రెస్ మంత్రి రైతులను అంటే మరి ఖచ్చితంగా కేసీఆర్ గారు స్పందించారు. కానీ కేసీఆర్ గారికి ఏమో నోటీసులు, ఇతరులకు అట్లాంటివి ఏం లేదు. కానీ ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి, ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇవాళ కేసీఆర్ గారు ఏం ఆలోచిస్తున్నారు? కేసీఆర్ గారిని అర్థం చేసుకున్న వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారు ఏం ఆలోచిస్తారంటే, తీవ్రమైన వర్షం ఆల్రెడీ వరంగల్లో విపరీతంగా ఉన్న పరిస్థితి, చాలా చోట్ల కూడా చాలా వర్షాలు రాబోతున్నాయి, ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయం మీద ఆలస్యం చేస్తున్నది. కేసీఆర్ గారు ఒక్కొక్క గ్రామం వెళ్తున్నప్పుడు దారిలో ఆ కుప్పలు చూసిండ్రు, స్వయానా చూసిరు. మనం చూసినాం గత వారాలలో కూడా వర్షాలు వచ్చినప్పుడు ఎట్లా వడ్లు కొట్టుకుపోయినాయో కూడా అవన్నీ కూడా చూసిరు. కేసీఆర్ గారు ఫస్ట్ అజెండా అది, దాని గురించి ఆలోచిస్తుంటారు. నిన్న రైతులందరూ కూడా అక్కడ అంబాజీపేటలో ధర్నా చేశారు, అక్కడ మెదక్ చేయకుంటా హైవే పైన తమ మా ఒడ్లు కొనండి 10 రోజులుగా. అసలు చాలా చోట్ల, ఇంకో చోట మెదక్ జిల్లా రామోజపల్లిలో తాత మనవాడు ఇద్దరు పిడుగుపాటుకు అక్కడ మరణించినటువంటి ఆ విషాదకరమైన వార్త కూడా మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ రాజేశ్వర్, అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా వడ్లు ఏమని అంటారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటారు, తడిసినవి కూడా అని కొట్టుకపోతే మీకు ఊహు. వడ్లు వాళ్ళు కుప్పలు పెట్టుకున్న తర్వాత ఆ కుప్పలన్నీ ఒక్కొక్క రైతు వాళ్ళ కుప్పలు పెట్టుకుంటారు, ఏ తీవ్రంగా అయితే వర్ష సూచనలు ఇవాళ ఉన్నాయో ఎట్లా పడుతున్నాయో కొట్టుకునే పోతున్నాయి కదా. సో ఇవాళ మీరు కొనుగోలు చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఆలస్యం చేసిన పరిస్థితి, ఒక ప్రణాళిక లేదు మీకు, రైతు బంధు మీద ప్రణాళిక లేదు, దీని గురించి ప్రణాళిక లేదు. ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం? నిన్న చూసినాం కదా ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు, ఫుట్బాల్ ఆడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి నువ్వు చెయ్యి, వ్యాయామం చేస్తావు ఆడతావు. ఎన్నికల కమిషను మరి కేసీఆర్ గారు చేనేతల పక్షాలు మాట్లాడినప్పుడు, రైతుల పక్షాన మాట్లాడినప్పుడు నోటీస్ ఇచ్చిన వాళ్ళు, మరి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆయన భారతదేశ ఫుట్బాల్లో కనీసం ఎక్స్ట్రా ప్లేయర్ కూడా కాదు, కానీ వెనుక భారతదేశ జెండా పెట్టి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రంగులు కాబట్టి, ఐఎన్డిఏ కూటమే కదా, ఐఎన్డిఏ కూటమి. ఆయన ఇండియన్ ప్లేయర్ కాదు, నిన్న హైదరాబాద్లో ఇండియా ఫుట్బాల్ టీం వచ్చి ఇక్కడ ఆడలేదు. ఎవరిని మోసం చేస్తున్నావు? ఈ దేశ వ్యవస్థను, దేశ ప్రజాస్వామ్యాన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని చెప్పిన దాన్ని సాక్షాత్తు కాంగ్రెస్ నాయకుడు అంటే మేధావి అనుకుంటున్నావు రేవంత్ రెడ్డిను? ఎన్నికల కమిషన్ని ఫూల్ చేస్తుంటే ఆ ఎన్నికల కమిషన్ మరి నిద్రపోతుందా? ఎందుకు కేసీఆర్ గారి మీద నోటీస్ ఉంటుంది కానీ ఐఎన్డిఏ అని ప్రచారం చేసుకుంటే చిన్నపిల్లల చేష్టలు. రైట్, ఓకే. రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని నేను మోసం చేయగలుగుతాను, ఈ ఎన్నికల వ్యవస్థను మోసం చేయగలుగుతాను. ఎందుకు మరి అందరం కూడా ఇలా పోలింగ్ స్టేషన్లలో మేము కూడా మా కారు గుర్తు వేసుకొని పోతాం, కారు గుర్తుకు ఓటేయండి అని మేము కూడా గులాబీ షర్ట్లు వేసుకొని పోతాం, కరెక్టా? కాదు కదా. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ రేవంత్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి. రైట్, పాపారావు గారు, ఆ వార్త మనం చూస్తున్నాం, కోడ్ అమల్లో ఉన్న ఆడిందే ఆట అంటూ. సో అదే కృషాంగ్ గారు అదే మాట్లాడుతున్నారు, నిన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆట విడుపుగా అది ఆడొచ్చు, బట్ అక్కడ ఇండియానే అంటే ఐఎన్డిఐఏ కూటమి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా టీషర్ట్ ధరించి ఇక్కడ ఆడారని. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి మాత్రం అనుమతి నిరాకరించారు. బట్ ప్రచార ఎజెండాతో ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడితే చర్యలు లేవా అనే ఒక ప్రశ్న బీఆర్ఎస్ పార్టీ వేస్తోంది. అంటే ఎలక్షన్ కమిషన్ గురించిన ఆరోపణలు గత 10 సంవత్సరాలుగా అనేక దఫాలు ఎలక్షన్ కమిషన్ కేంద్రంలోని వాళ్ళ చేతిలో ఉందనేది ఒక ఆరోపణ ప్రధానంగా వస్తానే ఉంది. అది ఇక్కడే కాదు, అన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి వచ్చిన ఆరోపణలు. కాకపోతే ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా, కేంద్రంలో ప్రతిపక్ష పార్టీయే కదా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ, దానికి కూడా ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతుందంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరెవరితో కుమ్మక్కయి ఉన్నారని. జనరల్గా కొన్ని కుమ్మక్క గురించినటువంటి ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటని, కానీ నిజానికి బీఆర్ఎస్కి ఏమాత్రం ఏది చెల్లుబాటు కాటల్ల, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మామూలుగా జరగాల్సినవి కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా జరగటల్ల, బీఆర్ఎస్కి అన్నీ వ్యతిరేకంగా జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు కాంగ్రెస్కి ఇన్ని అనుకూలతలు
వస్తున్నాయంటే ఎలక్షన్ కమిషన్ విషయంలో కానీ దేనిలో కానీ ఎవరెవరితో కుమ్మక్కయ్యారనేది, ఎవరెవరి జేబులో ఉన్నారనేది కూడా ఆలోచించాల్సిన విషయం. చాలా విషయాల్లో ఇది కూడా ఒక పెద్ద ప్రశ్నే. ఓవరాల్ ఏంటంటే ఈరోజు అంత్యక్రియలు అనేది పదే పదే వచ్చే సందర్భం, అంటే ఒక దురదృష్టకరమైన సందర్భం. ఆ సందర్భంలో ఒక మనిషికి వీడ్కోలు పడికేది, జీవితం ముగిసి వీడ్కోలు పలికే సందర్భంలో అట్లాంటి వాటిల్లో కొంత వెసులుబాటు ఉండాలి. లేకుండా అట్లాంటి సందర్భంలో కూడా వెసులుబాటు లేకుండా ఫుట్బాల్ ఆడుకోవటానికి దాని వెనక ఇందాక మన కిషాంక్ చెప్పినట్లుగా ఇండియా అనే అక్షరాలు ఇవన్నీ, అంటే అంటే ఇక వేరే చెప్పేది ఏమి లేదు. ప్రజలన్నీ చూస్తున్నారు, ప్రజలకన్నీ అర్థమవుతున్నాయి, ప్రజలు తొందరగా అర్థం చేసుకుంటారు ఇట్లాంటి విషయాలని. కాబట్టి ఏంటంటే ఈరోజు ఎటుకూడి ఓటింగ్ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళ తీర్పు వాళ్ళు ప్రజలు ఇస్తారు ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు కొంత ఇమ్మెచ్యూరిటీ అనేది చాలాసార్లు అపరిపక్వత మిగతా చాలా మనం మామూలుగా మాట్లాడుకునే చాలా విషయాలు కూడా మామూలు సందర్భాల్లో ఉన్నాయనేది సరే. ఎన్ని కాసేపు పక్కన పెడితే ఏంటంటే ఓవరాల్ ఈరోజు సందర్భం ఏంటంటే ఓటేసి ఈ ఓటు మళ్ళీ 5 సంవత్సరాల పాటు మీరు వెనక్కి తీసుకోలేదు జనాల వివరం. కాబట్టి ఓటేసే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. 5 సంవత్సరాలు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఓటేస్తే ఎంత రిగ్రెట్ అయినా ఎంత బాధపడ్డా ఎంత ఇదైనా కానీ మళ్ళీ 5 సంవత్సరాల పాటు పరిస్థితి తిరిగి రాదు. కాబట్టి వాస్తవాలని బేరీస్ వేసుకొని వాస్తవాల నేపథ్యంలో వాస్తవాల తాలూకు అంచనాలతో ఈరోజు ఓటేయటం చాలా ముఖ్యం. కొంచెం ఎవరికి వాళ్ళు కొంచెం లోతుగా ఆలోచించి ఓటేయాలి తప్పితే ఏదో ఆవేశాలతోనో డబ్బులు ఇచ్చారనో తాగించారనో చేసేది ఎవరైనా జరిగితే ఆ సందర్భాలు అట్లాంటివి మంచిది కాదు. అందుకని ఏంటంటే ఎవరైనా సరే ఈరోజు ఈ క్షణాన మీరు వేస్తున్నటువంటి ఆ బటన్, నొక్కుతున్నటువంటి బటన్ అనేది 5 సంవత్సరాల పాటు మీ జీవితాన్ని ఏం చేయబోతుంది అనేది అది నిర్ణయించబోతుంది. కాబట్టి కొంచెం ఆలోచించుకొని మీ గురించి, మీ కుటుంబం, మీ పిల్లల గురించి, ఈ సమాజం గురించి, తెలంగాణ గురించి ఆలోచించి ఓవరాల్గా సామాజిక బాధ్యతతో సొంత స్వార్థం కూడా కొంత మొత్తానికైనా స్వార్థం ఉన్నా మంచిది. ఈ సందర్భంలో స్వార్థపూర్తిగా ఆలోచించినా మీ గురించి మీరు ఆలోచించుకొని దయచేసి ఓటేయండి అనేది మాత్రమే చెప్తాను. ఇప్పటికే దేశవ్యాప్తంగా 4వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మన రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. కాబట్టి కొన్ని ఒక 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఓటు అనేది ఒక వజ్రాయుధం, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును అందరూ వినియోగించుకోవాలి. 17 లోక్సభ స్థానాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడేది ఎవరు, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రజల బాగు కోసం ఎవరైతే ఫైట్ చేస్తారో ఆ నాయకుడిని ఎన్నుకోవాలనేది ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే లోక్సభలో ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో అభ్యర్థులందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చాలామంది సినిమా సెలబ్రిటీస్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకొని అందరిలో కూడా ఓటు చైతన్యాన్ని వాళ్ళు నింపుతున్నారు. దేశవ్యాప్తంగా 4వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. సో మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ స్కూల్ నుంచి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తన కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తన క్యూ లైన్లో ఉండి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మీ బాస్ మీకు ఇష్టంగా రాజేష్ గారు జనరల్గా అందరికి వారు వీళ్ళందరూ కూడా బయటికి వచ్చి ఇంత అర్లీగా మార్నింగే ఓటేయడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో క్యాజువల్గా ఇది హాలిడే అనుకోనో, మధ్యాహ్నం వస్తామో, సాయంత్రం వస్తామో, ఈ 7 to 8 ఓటింగ్ చాలా ఇంపార్టెంట్ రాజేష్ గారు. అందరు కూడా బయటికి వచ్చి ఓటింగ్ చేస్తుంటే చూసే, మనం అనుకునే స్టార్టింగ్ న్యూట్రల్ ఓటర్స్ అని అన్నాం కదా, ఇప్పుడు చూసే టెలివిజన్ ఛానల్ వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా అరే వీళ్ళు వచ్చిండ్రా, మా ఫలానా మా నటుడు వచ్చిండా, మా రాజకీయ నాయకుడు వచ్చిండ్రా, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా సమాజంలో ఉన్న సినిమా ఆర్టిస్ట్ కదా, ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ జైబోలో తెలంగాణ సినిమాలో మీరు యాక్ట్ చేశారు కదా, ఉద్యమ సినిమా అవన్నీ కూడా ఉద్యమ కాలం అదంతా కూడా. అయితే ఒక్కటేంటిదంటే ఈసారి మనం గమనించాల్సింది ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ ఒకటి, ఆల్రెడీ వాతావరణ సూచనలో వర్షాలు అనేటివి కూడా ఉన్నాయి. సో అందుకే మార్నింగ్ మ్యాక్సిమం ఎట్ ది ఎర్లియెస్ట్ ప్రజలందరూ కూడా బయటికి వచ్చి ఓటేయాల్సిన అవసరం ఉన్నది. 4 గంటలకు ఇస్తాం, మీరు గమనించండి ఒక ట్రెండ్ ప్రతిసారి కూడా ఎలక్షన్స్ ఏమవుతుంది, లాస్ట్ 5 నుంచి 6కు పర్సంటేజ్లు మారినాయని, ఓడిపోయేటోడు మళ్ళీ ఏమని అంటాడు అగో పర్సంటేజ్లు తారుమారు చేసిరని, ఇవన్నిటికీ కారణమైంది
రిలాక్స్డ్గా లేట్గా మేము వస్తాము, ఆ లాస్ట్ కేస్తానులే అందరు అయిపోయినాక ఇప్పుడు ఏదో రష్ ఉంటుంది, అట్లా కాదు. దయచేసి మార్నింగ్ లాస్ట్ 1 అవర్స్ లోనే ఎక్కువగా ఎక్కువ దానికి కారణం ఏంది ఎవరికేం పనులు ఉండే, ఇవాళ ఎవరికేం డ్యూటీ లేదు, ఎవరు ఏదో ఓపెన్ పెట్టినా కూడా చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది. సో దయచేసి 7 నుంచే పోలింగ్ మొదలైంది కాబట్టి ఫస్ట్ దీన్నే ప్రయారిటీగా తీసుకోండి. ఇది వేసిన తర్వాత మీరు అవసరమైతే ఇటన్న వెళ్ళండి, షాపింగ్కి వెళ్తారా, హాలిడేకి వెళ్తారా ఫ్రెండ్స్తో, కానీ ఫస్ట్ ఓట్ వేయండి, ఆ తర్వాతనే ఇంకేదైనా పని చేపట్టండి. ఇప్పటికీ అన్ని నియోజకవర్గాల వ్యాప్తంగా తెలంగాణలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు, తమ ఓటోకు వినియోగించుకున్నారు. నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రవీందర్ మనకు మరింత సమాచారం అందిస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ సరళికి సంబంధించి రవీందర్, మొత్తం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో జరుగుతోంది, మీరున్నటువంటి పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ సరళి ఎట్లా కనిపిస్తుంది ఈ సమయానికి? రాజేష్, ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకైతే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఒక 3 పోలింగ్ స్టేషన్లో ఉదయం కొద్ది మేరకు ఈవీఎంలు మొరాయించిన, ఆ తర్వాత ఇంజనీర్లు వాటిని మరమ్మతు చేసి తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చిన సందర్భం కూడా మనకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 1808 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుంది. ఉదయం కొంతమేరకు చల్ల వాతావరణం ఉన్నది కాబట్టి వృద్ధులు, అదేవిధంగా వికలాంగులు పెద్ద మొత్తంలో ఓటుకు వినియోగించుకుంటున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. మనము నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ స్కూల్లో సమీపంలో ఉన్నాము. ఇక్కడ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి మోడల్ పోలింగ్ స్టేషన్లో, ఇది మోడల్ పోలింగ్ స్టేషన్, దాదాపుగా నియోజకవర్గానికి 5 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది, కూలర్లు, ఆ తర్వాత టాయిలెట్స్, అదేవిధంగా వయోవృద్ధులు ఎవరైతే వస్తారో వారి కోసము వీల్ చైర్సు, ఇతరత్ర మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో మోడల్ పోలింగ్ స్టేషన్ ఒక ఆదర్శంగా ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున యువత, వృద్ధులు, అదేవిధంగా వికలాంగుల కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఏదైతే చెప్పిందో, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిందో, అందుకు అనుగుణంగా ఇప్పటివరకైతే ఏర్పాట్లు కొనసాగినాయి, అందుకు అనుగుణంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్లో కొద్ది మేరకు పోలింగ్ శాతం తగ్గింది, దాన్ని పెంచేందుకు ఈసారి ర్యాండంగా అనేక మైక్ అనౌన్స్మెంట్, అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళేసి ఓటు యొక్క ప్రాముఖ్యత, అడ్వర్టైజ్మెంటు, ఇతర అంశాలపైన ఓటర్ యొక్క ఆవశ్యకతను ఎన్నికల కమిషన్ వివరించి చెప్పడం జరిగింది. పోయినసారి యువత పెద్ద మొత్తంలో ఓటు హక్కును వినియోగించుకోలేదు, దాని భర్తీని ఫుల్ఫిల్ చేయడానికి నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఆ ఓటు హక్కు సరళిని పూర్తి చేసేయడానికి ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. చూద్దాం ఎంత మేరకు అది సఫలీకృతం అవుతుందో. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, దాదాపుగా ఉదయం కొద్ది మేరకు నెమ్మదిగా ఉన్న, ఆ తర్వాత 7:30 నుంచి కొంత మేరకు పుంజుకుందని చెప్పవచ్చు. దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగితే నిర్ణీత గడువు లోపలనే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కొంతి మేరకు ఎండా వేడి ఉన్నది కాబట్టి ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం వరకు 6 గంటల వరకు కొనసాగుతుంది, అంతే గంట పాటు ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యం ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి ఆ ఎక్స్టెన్షన్ టైంలో, పీరియడ్ ఆఫ్ టైంలో ఎంతమంది క్యూలైన్లు ఉంటే అంతమంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి బారులు తీరే సందర్భం దాదాపుగా కనబడకపోవచ్చు అనే ఒక అంచనాకు రావచ్చు. ఇటు అటు వృద్ధులు, అదేవిధంగా వికలాంగుల కోసం వీల్చైర్ కావండి, ఎండవేడిమి ఉంటుందని దృష్టిలో పెట్టుకుని కూలర్స్, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు ఇటు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో వాళ్ళ ఓటు ఎక్కడుంది, వారు ఎక్కడికి వెళ్ళాలి అనే అంశం పైన చర్చ, వారికి నేరుగా పోలింగ్ స్లిప్ ఇప్పటికే ఎవరైతే స్లిప్ ఇచ్చారో ఆ స్లిప్ పట్టుకొని వస్తే వారి ఇబ్బంది జరగకుండా వారు నేరుగా పోలింగ్ స్టేషన్ నుంచి వారు కేటాయించినటువంటి ఈవీఎంకి వెళ్లేందుకు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. ఉదయం అయితే కొంతమేరకు చల్లగా వాతావరణం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగే ఆస్కారం ఉంటుంది. ఓటు వేసిన తర్వాత ఇతర పనులకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో కొంతమేరకు ఇక్కడ మనం చూస్తున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. కొంతమేరకు క్లారిటీ రావాల్సి ఉంటుంది వారికి,
వారికి స్లిప్స్లలో కొన్ని మేరకు వారి క్రమ సంఖ్య ఒక విధంగా, అదేవిధంగా వాళ్ళకి ఉన్న ఓటర్ సంఖ్య ఒక విధంగా, ఆధార్ కార్డు ఈ మిస్ మ్యాచ్ కావడం వల్ల కొంచెం గందరగోళమైన పరిస్థితి ఉంది. అధికారులు దాన్ని పరిష్కరిస్తే బాగుందన్న అభిప్రాయం కూడా జనాల్లో కనబడుతుంది. ఇటు బాల్కొండ నియోజకవర్గంలో అటు చిన్న చిదిరిమదన సంఘటన మినహా ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది. అదేవిధంగా బోధన నియోజకవర్గంలో కొంచెం అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించడం, అక్కడ దాదాపుగా 48 అత్యంత సమస్యాత్మక ప్రాంతాల మీద 144 సెక్షన్ విధించడం జరిగింది. బోధన్ పట్టణంలో కూడా కొంతమేరకు నెమ్మదిగా పోలింగ్ సాగుతున్నా మళ్ళీ తర్వాత పుంజుకుంది. ఈ నేపథ్యంలో 700 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు 17,05,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మోడల్ పోలింగ్ స్టేషన్లు దాదాపు 5 ఇక్కడ ఉన్నటువంటి 7 నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గంలో 5 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆదర్శంగా ఉంటుంది. ఓటు యొక్క ప్రాముఖ్యత, ఓటు యొక్క తీరుతెన్నులు రేపటి భవిష్యత్ తరాలకు రేపు ప్రశ్నించడానికి, అదేవిధంగా తమ ప్రజాస్వామ్యాన్ని ఓటు యొక్క విలువను వివరించేందుకు, తమ బాధ్యతను కర్తవ్యాన్ని గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ఆయుధం కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అటు ఎన్నికల కమిషన్ కానీ మేధావులు కానీ అందరూ చెప్తున్నారు. ముఖ్యంగా యువత కొద్ది మేరకు 2 రోజులు హాలిడేస్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇటు వెకేషన్స్ కానీ ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా తక్షణ కర్తవ్యంగా భావించి ఓటు హక్కును వినియోగించుకుంటే బాగుంటుంది సర్వత్రా చర్చ జరుగుతుంది. చూద్దాం, ఇంకా ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి మరికొద్దిగా పుంజుకునే ఆస్కారం ఉంటుందని అంటున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవీందర్. పోలింగ్ అనేది ప్రశాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సాగుతుంది. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా జనం తమ ఓటుకు వినియోగించుకోవడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తం 17 లోక్సభ స్థానాలకు అండ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక కూడా మన రాష్ట్రంలో జరుగుతోంది. సో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఓటు చైతన్యాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. సో 17 లోక్సభ జరుగుతున్నాయి కాబట్టి లోక్సభకు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుతారో, తెలంగాణ హక్కుల కోసం ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళని ఎన్నుకొని తెలంగాణ సమాజం చైతన్యాన్ని చూపించాల్సిన అవసరం కనిపిస్తోంది.